हेलो फ्रेंड्स, वेलकम टू कस्तूरी किचन। मैं गुलाब जाम रेसिपी ईजी टेस्ट चूदा। गुलाब जाम का चिना टिप्स चुप्तटा अभी फॉलोर इला नोट वेस्ते अला करी अंडसू गुलाब जाम अने चाल वरक चाल मंदी नचुत अलागे गुलाब जाम वेनीला आइसक्रीम मिक्स तिंटे चाल बहुत सारी ट्रई चेसी चूँ। ముందుగా ఇక్కడ నేను ఒక pan తీసుకొని అందులో 1 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నాను। అంటే వాటర్ అనేది మనం ఎక్కువ యాడ్ చేసినా కూడా ఈ గులాబ్ జామ్ కనేది టేస్ట్ రాదు। అందులో 1 కప్ ఆఫ్ షుగర్ అంటే 130 గ్రామ్స్ వరకు నేను షుగర్ యాడ్ చేస్తున్నాను। షుగర్ యాడ్ చేసిన తర్వాత దీని మనం బాగా మిక్స్ చేసుకొని అది బాయిల్ వచ్చేంత వరకు మనం దీని బాయిల్ చేసుకున్న తర్వాత దానిలో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అదేనండి ఏలకుల పొడి యాడ్ చేసుకోవాలి। అండ్ ఇక్కడ ఈ పాకం అనేది మనం కంప్లీట్ గా ముదురు పాకం గాని తీగ పాకం గాని అక్కర్లేదండి। జస్ట్ మనం బాయిల్ అయిన తర్వాత 5 టు 10 మినిట్స్ వరకు బాయిల్ చేస్తే సరిపోతుంది। సో ఇక్కడ నేను ఒక బౌల్ లో ఈ గులాబ్ జామున్ మిక్స్ అనేది యాడ్ చేసి ముందల ఏమను ఉంటే అన్ని ఇలా వాటర్ యాడ్ చేయకుండా ముందే ఇలా చేతితో మనం బాగా మిక్స్ చేసుకోవాలి। తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని చపాతీ పిండి ఉంటుంది కదండి అది చపాతీ పిండిలా అంటే మరీ టైట్ అవుతుంది। జస్ట్ ఇలా మనం ముద్ద చేసుకోవాలంటే చాలా సాఫ్ట్ గా ఉండాలి ఈ గులాబ్ జామ్ మిక్స్ అనేది। ఇలా కలుపుకున్న గులాబ్ జామ్ మిక్స్ ని 15 మినిట్స్ వరకు మనం నానబెట్టుకోవాలి। ఈ లోపు మనం ఆయిల్ ని హీట్ చేసుకొని పక్కన ఈ ఆయిల్ అనేది మనం ఎక్కువ హై హీట్ లో అనేది మాత్రం ఫ్రై చేసుకోకూడదు। ఎప్పుడైతే అలా చేశారో ఈ గులాబ్ జామ్ అనేది క్రాక్స్ అనేవి వస్తాయి। సో లో టు మీడియం ఫ్లేమ్ లోనే ఈ గులాబ్ జామ్ అనేది మనం ఈ గులాబ్ జామ్ బాల్స్ అనేది మనం ఫ్రై చేసుకోవాలి। सो ने चतल की कोई आई अल्लाई से इधर कुछ कुछ चुनको इला बॉल्स अभी पक्न पेको अंड इक इंको डिपे मनम गुलाबजाम बॉल्स अने मन आई ऐडू वेमटे मनम गरीट तो कलू उ दरें अला वद मन सिमो वेगत कदा वदू मन दर उतू उ ईवेन अने फ्रई अ अलागे फ्रई चुड़ू अभी गोल्डन ब्राउन वे वरक मन फ्रई चुस्काली वैट मन तीस आुक् बो अगे लपल को फ्रई अव सो मनम दी अला दगर मन मिक्सू उ इला मिक्सको फ्रई अर्वा दी मन पाक में तीस तरह 15-20 मिनट वरुक नानन मन दी वेड़वेगा लेकिन फ्रिज चल तरह सर्व चे चाल टेस्ट उ చూసారు కదండి చాలా సింపుల్ గా ఉంది కదా గులాబ్ జామ్ రెసిపీ అనేది। తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి। అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్।